గుజరాత్కు పోతున్నది మన సొమ్మె నా మాట అక్షరాల పచ్చి నిజం తప్పని నిరూపిస్తే రాజీనామా అన్న నీ సొమ్మ గుజరాత్కు పోయేది మీ ఇంట్లో సొమ్ము పోతుందా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ సొమ్ము పోతుందా అవన్న చాలా మాటలు చెప్తాను జీఎస్టీ కడితే ఎంత కట్టినామని నువ్వు సరిగ్గా రాయలేదన్నా మనం కేంద్రానికి ఇచ్చింది మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు అంటే అరవై శాతం ఇచ్చిందా అంతే కదా ఒకటిన్నర యాభై ఐదు యాభై ఐదు నుంచి అరవై శాతం మధ్యలో ఇచ్చింది మనం జీఎస్టీ రూపంలో ఇచ్చిన డబ్బుల్లో యాభై ఐదు నుంచి అరవై శాతం రాష్ట్రానికి ఇవ్వడంతో పాటు రాష్ట్ర తరపున పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే రైల్వే ఉద్యోగులు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ ఇలా చాలా డిపార్ట్మెంట్లకు చెందిన ఎల్ఐసికి వీళ్ళందరికీ జీతం నువ్వు ఇస్తానా అన్న ఇంకా జీతాల లెక్కేంది అయినా ఇంకో ముచ్చట చెప్దామన్నా హైదరాబాద్ తెలంగాణలో నెంబర్ వన్ తెలంగాణ ఏంది గీడి నిజం చెప్పాలంటే చాలా రాష్ట్రాల నుంచి గీడొచ్చి బతుకుతూ ఉంటారు కానీ ప్రతి పైలట్ ప్రాజెక్టు సిరిసిల్లలో సిద్దిపేటలో ఎందుకు జరుగుతున్నాయన్నా మరి సిరిసిల్ల నుంచి వచ్చే నిధులు ఎన్న గక్కడ దాకొద్దు తాండూరు రెండో దుబాయ్గా పేరుంది అవా మస్తు డబ్బులు ఆడి నుంచి వస్తాయి మరి తాండూరులో రోడ్ల పరిస్థితి ఏందన్నా తాండూరు స్థితిగతులు ఏందన్నా ఆ లెక్కను నువ్వు చెప్పిన దాని ప్రకారం తాండూరు హైటెక్ సిటీ కంటే సూపర్గా ఉండాలిగా ఎందుకు లేదన్నా షేర్లింగంపల్లి మంచి మంచి కంపెనీలు మంచి మంచి సంస్థలు మురుగునీరు మంచినీరు కలిసి వచ్చి ముగ్గురు సాగుకు కారణం ఆ ఇంకా ఆడ బస్తీలు ఎందుకున్నాయన్నా పటాన్ చెరువు కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అభివృద్ధికి సున్నా ఆడున్న ఐటిఐ కాలేజ్కి ఉన్నంత దుస్థితి ఇంకా దేనికి ఉండదు ఏందన్నా పటాన్ చెరువు మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా కదా గడ్ నుంచి చాలా నిధులు వస్తాయి కదా మరి అది ఎందుకన్నా డెవలప్మెంట్ లేదు సిరిసిల్ల ఎందుకుందన్న సిద్దిపేట ఎందుకు ఉందన్నా హా మనం ఏం చేస్తున్నామన్నా కేటీఆర్ అన్న కింద నలుపు అసలు అన్న కనబడట్లేదు పక్కనే మాత్రం బాగా కనబడుతున్నాయి